पकल चार्मिनार एरिया अंडी चूपिस्तुन्नानु डेकोरेशन अंडी इवन्नी चला चला बागुंदी वेलकम टू सुगुना किचन ई रोज नेन चेयबोये व्लॉग बेगम बजार अंड चार्मिनार अंडी इदी असेंबली रोड गांधी भवन अंडी ये हैदराबाद लो उन्न बेगम बजार अंडी ई एरिया लो 1 ग्राम गोल्ड अवी इकड़ चीप दी इवन 1 ग्राम गोल्ड डेकोरेशन अवी स्टार्टिंग कॉम्प्लेक्स दींट अंत वेडिंग आइटम्स फैंसी आइटम्स ड्रेसेस अभी इक दी बाजार लो वाली होलसेल शॉपिंग अन्य होलसेल शॉपिंग इक्कड चूसारंडी एन्नेन्नी रकाल वेरैटीस मनकी अवेलेबल गा उन्नायो चूडंडी ఇవంతా హోల్సేల్ మట్టి గాజులండి హోల్సేల్ గా దొరుకుతాయి ఇక్కడ ఇది బేగం బజార్ లో రాణా బ్యాగ్స్ అండి ఇక్కడ హోల్సేల్ గా దొరుకుతాయండి हैदराबाद बेगम बजार बैग षापी सेजी सेजी बैगल हॉल सेल दी कावे चूँगी और सारी वी टेक्नोलॉजी मोत्तम फास्ट दिन इकडे कस्टमर की कंफर्टेबल लेदर पर्सल इधर मैडम दीं त्री सैजेस उ त्री सैजेस 105 125 155 इप्ड रीटेल वालू एवर वैलेट्स अराउंड मन दर 120 140 डिजाइन उ दाटो त्री सैजेस उ 105 125 155 उ दींटी इला चिना मंजी न దీనికి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అన్ని పెట్టే ఆప్షన్స్ కూడా ఉంటది సింగిల్ కంపార్ట్మెంట్ కార్డ్ హోల్డర్ లైక్ దిస్ అండ్ ఇట్ హస్ ఎ ఫర్ ఐటమ్ ఆల్సో ది కాస్ట్ ఇస్ ఓన్లీ 55 సేమ్ థింగ్ విల్ బి గెటింగ్ ఇన్ 10 12 డిఫరెంట్ డిజైన్స్ అండ్ 8 కలర్స్
each set is of 12 pieces and we are okay. And even these bangle boxes, right. Bangle boxes are in six different sizes, 1 line, 2 line, 3 line, 4 line, 5 line, easy for marriage and return gift purpose also. You can keep your bangles, jewelry, chains, matilu, patta gulsulu, everything. And just you can keep like this. It has. This box and then? Idi manaku padtadi madam 210 rupees. Idi 3 lines. 3 lines. Ha. Ipudu idi 2 lines teeskunte 200 rupees. Oka 350 varaku untadi maximum. 6 lines. 6 lines. ఇది ట్రావెలింగ్ కి కూడా పనికి వస్తుంది. అన్ని చిన్న సైజ్ అయిపోతుంది. బాగుంది ట్రావెలింగ్ కి. ఇవన్నీ ఇక్కడ హోల్సేల్ రేట్ లో చాలా తక్కువగా దొరుకుతున్నాయండి. ఇది బేగం బజార్ లో మార్కెట్ అండి. హ్యాండ్ పర్స్ అండి. హ్యాండ్ కి వేసుకోవడానికి చైన్ కూడా ఉందండి. కావాలంటే హ్యాండ్ బ్యాగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనము చార్మినార్ ఎంట్రన్స్ కి వచ్చామండి. ఈ ఎంట్రన్స్ దాటంగానే మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడ పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంటారండి. చూడండి ఎంత రష్గా ఉంది, సందడి సందడిగా. ఇక్కడ కూడా ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడు ట్రెండ్స్ కూడా ఉందండి. ఇదిగా అండి, ఇదంతా చార్మినార్ ఏరియా, ఇంతా జనంతా రద్దీగా ఉందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరకు వచ్చేసాము. ఇదంతా కూడా రౌండ్గా ఒకసారి మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం కింద నుంచి టాప్ వ్యూ వరకు చూద్దామండి. మేము చార్మినార్కి ఈవినింగ్ వచ్చామండి, అందుకని సన్సెట్ అవుతా ఉంది. చార్మినార్ దగ్గర ఇవన్నీ అమ్ముతారండి. ఈ చార్మినార్ బేగం బజార్ లో అండి. అమ్మాయిలకు దొరికే ఫ్యాన్సీ ఐటమ్సే ఎక్కువ దొరుకుతాయండి. గాజులు, చైన్స్, కమ్మలు, అవన్నీ వెరైటీ వెరైటీ బాగా దొరుకుతాయండి. చార్మినార్ దగ్గరే బతుకమ్మ అమ్మవారిని కూడా ఇక్కడ నిలబెట్టారండి. చార్మినార్ దగ్గర పెరల్స్ బాగా ఎక్కువ దొరుకుతాయండి. 50% డిస్కౌంట్ ఇస్తారు. అవి చూపించడానికి నాకు టైం సరిపోలేదు. మీకు కూడా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇప్పుడు చార్మినార్ ఎంట్రన్స్కి వచ్చామండి. పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకున్నందుకు మనకి ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అండి, ఫారినర్స్కి అయితే 300 అండి. మెట్లు చూపిద్దామంటే చాలా చీకటిగా ఉందండి, అందుకని ఒక ఫ్లోర్ ఎక్కాక చూపిస్తానండి. ఈ చార్మినార్కి 4 పక్కల రోడ్స్ ఉంటాయండి, 4 పక్కల షాప్స్ ఉంటాయండి. ఇది చార్మినార్ దగ్గర కింద అండి. మేము చార్మినార్ ఎక్కాము. అమ్మో, ఒక ఫ్లోర్ ఎక్కితేనే చాలా కష్టంగా ఉంది. ఇంకా మేము ఎక్కలేము, కిందకి దిగేస్తాము. ఇది 4 పక్కల చార్మినార్ ఏరియా అండి, చూపిస్తున్నాను. ఇది కింద అండి, అదొక సైడ్, ఇదొక సైడ్ చార్మినారు. ఇది కింద షాపింగ్ అండి. ఇది 4 స్తంభాలు కదండి, ఇది 1వ స్తంభం.
ఫ్లోర్ నుంచి కిందకు చూస్తే మనకి వ్యూ అంతా కనిపిస్తుందండి. అక్కడక్కడ వాయిస్ ఇంటరప్టింగ్గా ఉందండి, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇది చార్మినార్ ఎంట్రన్స్ అండి. ఇది చాలా చాలా బాగుందండి. చార్మినార్ దగ్గర షాపులు అండి ఇవి. ఇవన్నీ ముస్లింస్ వెడ్డింగ్ డ్రెస్సెస్ అండి, అంటే మనం కూడా వాడొచ్చు కానీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి. రిటర్న్ అయ్యేటప్పుడు ట్యాంక్ బండ్ నైట్ షూట్ చేశానండి ఇది. హుసేన్ సాగర్ మధ్యలో బుద్ధుని విగ్రహం అండి. ఇక్కడ ఫ్లాగ్ కూడా ఉంటుందండి, పెద్ద ఫ్లాగ్ ఉంటుందండి. నాకు టైం సరిపోక నేను ఇలా ఆన్ ద వేలో షూట్ చేశాను కదండి, ఈసారి ప్రత్యేకించి వెళ్ళి షూట్ చేసి పెడతానండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి. ఇంకా అవతలి పక్కన ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు కూడా ఉంటాయండి. ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారండి. హైదరాబాద్లో బతుకమ్మ చాలా ఫేమస్ కదండి, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. హైదరాబాదే కాదండి, తెలంగాణ మొత్తం మీద కూడా బతుకమ్మను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.